నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో అసలు ఏం జరుగుతుంది? నగరపాలక సంస్థ ప్రజారోగ్యంపై ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటుంది? అధికారులు ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎంతసేపు నాయకుల మెప్పు కోసం వాళ్ల చుట్టూ తిరిగి భజన చేయడం తప్ప ప్రజారోగ్యం కోసం కొంచెం కూడా శ్రద్ధ చూపించట్లేదనేది పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నగరంలో ఏ ప్రాంతంలో చూసినా సరే గుట్టలు గుట్టలుగా విపరీతమైన దుర్గంధంతో చెత్త దర్శనమిస్తుంది. నగర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోప్రక్క ఇక్కడి నుండి తీసివేసిన డస్ట్బిన్లు మాత్రం డంపింగ్ యార్డ్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఏమయ్యాయో అది వాళ్లకే తెలియాలి. ప్రజారోగ్యంపై అధికారులు ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధికారులకు జీతాలు ఇచ్చేది కూడా ప్రజల పన్నుల నుంచి కట్టిన సొమ్మనే విషయం వాళ్ళు మరిచిపోతున్నారు. ఒక్కసారి మీరు నగరంలో పరు ప్రాంతాల్లో మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే చెత్త గుట్టలు గుట్టలుగా, వాటి చుట్టూ పందులు లేదా ఆవులు ఇలా తప్ప వేరే విధంగా ఎక్కడా లేదు. ఎందుకింత అశ్రద్ధ వ్యవహరిస్తున్నారు? ఎంతసేపు పేపర్లలోనూ లేకపోతే ఛానల్స్లోనూ ఫొటోస్కే పరిమితమవుతున్న క్లీన్ రాజమండ్రి లేదా గ్రీన్ రాజమండ్రి కలగానే మిగిలిపోతుందా లేదా సాకారం అవుతుందా అనేది వేచి చూడాలి. ఒక్కసారి మన చెత్త నగరపాలక సంస్థ నిర్వహణ మీరే చూడండి.